దాని పేమెంట్ ఈ డబ్బుతో ఎక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని క్లేవర్ నాకు ఏం తెలుసు సార్ క్లేవర్ నీకు డబ్బు కావాలండి నన్ను అడుగుచ్చు నేను కూడిన కాదు నన్న మోసం ఎందుకు బ్రహ్మాజీ మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం విల్లన్ సడన్ గా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తాడు గ్యాంగ్ లో ఉన్న ఏ ఒక్కడు ఇదేంటి సార్ అన్యాయం అని అడగరేంటి వై విలన్ అంటే రెస్పెక్ట్ అందుకే అడగరు రెస్పెక్టా తొక్కేం కాదు భయం భయం అని నీకు తెలుసు కానీ నా ముందు రెస్పెక్ట్ అనే వర్డ్ వాడా అవునా కాదా అవును దేక అందుకే విలన్ వాళ్ళని చంపేస్తాడు బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే ఏం చేస్తాడు సార్ ఫర్గెట్ ఫర్గెట్ బ్రహ్మాజీ అచ్చా టెల్ మీ హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ ఇంకెవరు నువ్వే నేను విలనా ఇన్ని రోజులు నేను హీరో అని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా బ్రహ్మాజీ నేను నీకు కారిచ్చా డబ్బులిచ్చా తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా నీకు నేను నీకు నేను హీరోలా కనిపించట్లేదా విల్లన్ లా కనిపిస్తున్నానా విల్లన్ ఫర్గెట్ ఇట్ బ్రహ్మాజీ వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ క్వశ్చన్ ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా కోపంతో ఉన్నా చాలా కోపంగా ఉన్నా యు వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద కాల్చా ఐ లవ్ యు బ్రహ్మాజీ ఐ లవ్ యు సో మచ్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకే నా బ్రహ్మాజీకి వెళ్ళి బ్లడ్ కితనం పేరే జైల్ చెకప్ చూడారా ఇప్పుడే వచ్చాను బాయ్ కైలాష్ని వదిలేసావేరా అది కాదు బాయ్ మాక్సిమం పోలీసులు సరే నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం వాడు జైలు నుంచి దొబ్బేశాడు ఈసారి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటానన్న కుంటాను నయ్యే పట్టుకో వాడు చిన్నప్పుడే పాడైపోయాడు బాబు వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఈ మధ్య నేను కలిసాడండి లేదు బాబు వాడు మమ్మల్ని కలిసి చాలా కాలం అయింది మీ అబ్బాయిని పట్టుకోమని కమిషనర్ గారు నాకు చెప్పారు మీ అబ్బాయి ఎక్కడన్నా కనపడితే చంపేద్దామని జానీ బాయ్ ఎదుగుతున్నాడు నాకు దొరికితే బతుకుతాడు వాడికి దొరికితే చచ్చిపోతాడు నాకే దొరకాలని కోరుకోండి వేరయ్యా ఏంటి బాబు మాట్లాడే పనుందిరా రా చెప్తా అమ్మా నాతో వచ్చేయండి వెళ్ళిపోదాం మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదా వద్దురా మేము ఇక్కడే ఉంటాం నువ్వే ఎక్కడికైనా పారిపో నువ్వు ఎక్కడో చోట ప్రాణాలతో ఉంటే అదే చాలు ఎక్కడికైనా వెళ్ళిపోరా లేకపోతే చంపేస్తారా మా గురించి భయపడకు మేము ఎలాగైనా ఉంటాం ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి పైగా శని త్రయోదశి కూడా పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు అలాగే తంత్ర ఒరే మంత్ర నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా ఆ చోలీను వస్తానని ఎందుకురా నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు ఎందుకురా బాబు పిలవటం వెళ్ళిపోరా బాబు నీ పుణ్యం ఉంటుంది సుక్కు హే సుక్స్ సుక్ హే ఎవరు స్వామి ఇతను గుర్తు రావటం లేదా మర్చిపోయావా మన కలిసి కన్న కథలు చేసుకున్న భాషలు కుమారి స్వీట్హార్ట్ నువ్వా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు వీడి మీద కసితో పగతో నేర్చుకున్నాను గురువు గారి మీద పగ మీరేం చేశారు గురువు గారు నేను చెప్తాను నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను ముహూర్తం పెట్టమని ఈ నీచుడు దగ్గరికి వచ్చాము వీడు నా సుకుమారిపై కన్నేశాడు మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు ఏదో చెప్పాడు నా సుక్కుని పక్క తీసుకెళ్ళి ఇంకేదో చెప్పాడు
పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను, అందుకే మూడు అడుగులు నడిచి ఏడు ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా, నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే వీడేంట్రా అనుకున్న పని అంతా చేస్తాడో ఏమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడియా అంటున్నాడు కదా, చూద్దాం. ఇవాళ మా చిన్న కొడుకు పుట్టినరోజు. వాడెక్కడున్నా బాగుండాలని వాడి పేరు నచ్చం చేయించండి. ఇంతకీ మీ పిల్లాడి పేరేంటమ్మా? నీ బర్త్డే ఎప్పుడు? అడ్రస్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతావు. టిల్ నౌ యు డిడ్ సెలబ్రేట్. అలానే వదిలేస్తే ఎలాగా? ఏదో ఒక రోజు ఫిక్స్ అయిపోయి చేసుకోవాలిగా. పోనీ ఈ రోజు ఫిక్స్ అవుదామా? అమ్మమ్మ నువ్వు అలా రాంగ్ డేట్లు ఫిక్స్ అవద్దు. ఎందుకు? అమ్మ నాన్న అడిగితే చెప్తారు కదా. వాళ్ళేరి అదే మరి. సరేగానే ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నీకు దమ్ముంటే రేపు చేరా. అదేంటి రేపు మళ్ళీ ఫోన్ చేయమంటావు ఎందుకు? ఏదో టైం పాస్. నాకు మాత్రం ఫోన్ చేయడానికి ఎవరున్నారు చెప్పు, ఇలాంటి ఎదలు తప్ప. ఇంత ఫ్రెండ్ ఎప్పుడు అయ్యాడే నీకు? వీడిని కొడదామని నేను తిరుగుతుంటే వీడితో ఆటలేంటే నీకు? అసలు ఎప్పుడు కొడితే రాడుతో కొట్టు, ఆ గిటార్తో మాత్రం కొట్టక. మళ్ళీ వాడి పేరెత్తితే చంపేస్తా. నీ ప్రాబ్లం ఏంట్రా? మళ్ళీ నా చెల్లెలు చుట్టూ తిరిగితే చస్తావు. నీ మీద ఉట్రా, నీ చెల్లి చుట్టూ నేను తిరగను. అది ఆల్రెడీ పడిపోయింది, వెనకాల తిరగక్కల. ఇక్కడ నుంచి నేను తిరిగేది నీ చుట్టూనే. నువ్వు ఒప్పుకునేదాకా నీ వెనకాల తిరుగుతా. చేరే, ఎవడ చేస్తావు చెయ్యి, నేను నీతోనే ఉంటా. రాయ్ ఎక్కడున్నారా మీరు? తొందరగా ఇంటికి రండి. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదురా. నీ చెల్లికి నాకంటా మంచోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, లేదా నీకంటా యదోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? సార్ నీ వాళ్ళేనా? ఇంకేమన్నా ప్లాన్ ఉన్నాయా? ఇంకో 10 మందిని పిలుస్తావా? ఎంతమంది నన్ను పిలుచుకో, నిన్ను మాత్రం వదలను. హలో సమీరా, నీ చెల్లె ఫోన్ రా. రే ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళిపోతారా?
ఫోన్ మాడే కలిసి చెప్పు. చుట్టు అన్నయ్య పక్కనే ఉన్నాడా? ఉన్నాడు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు చెప్పు. మా అన్నయ్య చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండు. వాడికి పిచ్చెక్కితే వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు. వాడికి అప్పుడప్పుడు పిచ్చెక్కొద్దేమో, నేను కంప్లీట్ గా పిచ్చోడే. ఆ పిచ్చి చూసే ఈ గిటార్ టీచర్ పడిపోయింది. మరెప్పుడు? ఏంటి అది ముహూర్తం? ఏంటని గోళ గురుగారు, ఆ అమ్మగారిని మీరు ఎలా ఎండలో చెప్పడం ఏమీ బాగుండలేదు. కందిపోతారండి. అలా అని ఇంటి దగ్గర వదిలేస్తే మిగిలిపోతుందిరా. పైగా అమ్మగారికి మానగండం కూడాను, ఆ వెధవ శబ్దం కూడా చేశాడు. ఇస్తా తల తిప్పియా, గల్లీ గిరిడియా గిరిడియా ఆడియా. అయ్యో ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ. సుకుమారి సుకుమారి, ఇలా ఉన్నావేమిటి? మంత్రం వచ్చాడు స్వామి, తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. గిడిగిడియా అన్నాడు స్వామి, గోడానియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడా? కర్మ కర్మ. గురువుగారు పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మరోసారి కైలాష్ తప్పించుకున్నాడు. బాలనగర్లోని ఒక లాడ్జిలో దాగి ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి మినిస్టర్ గారు ఫోన్. ఏమ్మా నీకు టీవీ చూసి అలవాటు ఉందా? లేదమ్మా, మార్కెట్ లో సిక్స్టీ ఫోర్ సోని వచ్చిందంట, పంపించమంటావా? టీవీ చూడవయ్యా. బాలనగర్ కైలాసు లాడ్జి తొక్క తొగడా అంటున్నారు. ఏదో ఒకటి చేయరా, నీకు దండం పెడతాను. ఏదో ఒకటి చేయనా. నువ్వు బొబ్బులిపల్లి సినిమా చూసావా? చూశాను. పూర్ణ భార్యని చంపితే శవాన్ని చూడడానికి ఎన్టీఆర్ వస్తాడు. సేమ్ కాన్సెప్ట్. నువ్వు వాళ్ళ అమ్మని చంపితే కైలాష్ గారు వస్తాడు. అందులో అమ్మ చచ్చిపోతే ఇంకా ఆనందం. ఒక్కడం తగ్గినా తగ్గినట్టే. నాన్నకంటే అమ్మ పోతే ఫీల్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళు, ఓ గంటలో అన్నీ పూర్తయి. ఓకే అన్న. ఈ డబ్బు ఇక్కడ ఉండదు. ఎక్కడికైనా నేను మిమ్మల్ని చంపకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. కైలాష్ ను కూడా చంపాలని ఎత్తుకుతున్నారు. వెళ్ళిపోతాం కానీ మాకు వెళ్ళిపోతుంది. మా బిడ్డ బతుకుంటే చాలు. మీ కైలాష్ బ్రతకాలంటే మీరు ఇక్కడ నుంచి పారిపోవాలి. ప్లీజ్ అమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సమీరా సమీరా సమీరా, అర్జెంట్ గా బట్టలు సర్దు, మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. నీకు ప్రాబ్లం అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. జానీ బ్యాగ్ గురించి తెలీదు.